బోయినపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉన్న బ్రిడ్జి ప్రమాదకర పరిస్థితుల్లో ఉండడంపై సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పెద్ద ఎత్తున లారీలు ఇతర వాహనాలు పోవడంతో బ్రిడ్జి కుంగిపోయి ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని వెంటనే దీన్ని రిపేర్ చేయించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో అయినటువంటి ఇక్కడ మండల కేంద్రంలో ఈ పెట్రోల్ పంప్ దగ్గర శివార్లై బ్రిడ్జి ఏదైతే ఉందో మరి ఇక్కడ డ్యామేజ్ అయ్యి దాదాపు 2 నెలలు కావస్తున్నా కూడా మరి ఇప్పటివరకు దీని మీద గుర్తు పెట్టకపోవడం ఈ పాలక వర్గాలు కానీ అధికారులు కానీ మరి ఇప్పటివరకు కూడా దీని మీద కనీసం మరి ఈ కొత్త బ్రిడ్జి శాంక్షన్ అయ్యే వరకన్నా కూడా మరి ఇది దీన్ని పూడ్చుడో లేకపోతే మొరం పోసుడో అనేది ఇప్పటివరకు ఈ అధికారులు చేయకపోవడం అనేది మరి ఇది ఎటు దారితీస్తుందని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న స్థానిక జడ్పీడీసీ కానీ ఎంపీపీ కానీ మరి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ అయి మరి సామాన్య మనసులో ప్రాణాలు పోతేనే మరి అధికారులు స్పందిస్తారా అని చెప్పి సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన్ని పాలక వర్గాన్ని ప్రభుత్వ అధికారులను ఈ ఆర్ఎన్బి అధికారులను ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికి 3 నెలలు కావాల్సినా కూడా మరి నేను ఇక్కడ ఒకటే ఒక అడగదలుచుకున్నా మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర మెటీరియల్ లేదా మరి సామాన్ లేదా మరి ఏ మొరం లేదా మట్టి లేదా ఏది లేదా అని చెప్పి సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా మరి మనసులో ప్రాణాలు పోతనే మరి మరి అధికారులు స్పందిస్తారా మరి మనసులో ప్రాణాలు అంటే మీకు అంత చులకన అవుతుందా అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న స్థానిక జడ్పీడీసీని కానీ ఎంపీపీ కానీ స్థానిక ఎమ్మెల్యే వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపట్టడం జరుగుతుంది. మరి నెల వేలకు వేల జీతాలు తీసుకుంటున్న ఈ అధికారులు ఎక్కడ పోయారని చెప్పి సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలక వర్గాలు గత 2 నెలలైనా కూడా ఇక్కడ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అంటే మరి ఇది ఏ రకంగా ఈ సమాజం భావించాలి మరి ఇక్కడ పాలక వర్గాలను మేము ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి దీన్ని తీవ్రంగా తప్పుపట్టడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా పాలక వర్గాలు ఈ అధికారులు కళ్ళు తెరిచి ప్రమాదాలు జరగకుండా ఈ బ్రిడ్జి సాధ్యమైనంత త్వరలో ఈ ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి కొత్త బ్రిడ్జి శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ పాలక వర్గాలను హెచ్చరించడం జరుగుతుంది.